नमस्कार, एलआरटी न्यूज़ को स्वागत। వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిలో భాగంగా అష్టమి నవమితో పాటు శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రామ కళ్యాణ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సప్తమి, అష్టమి, నవమి 3 రోజుల పాటు శ్రీరామ భక్తోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మొదటి రోజు పుణ్యవచనం, గౌరీ పూజ, పంచగవ్య మిశ్రణం, రిత్విక్ వర్ణం, యాగశాల ప్రవేశం, మంటప ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. కాగా 2వ రోజు అవాహిత దేవత హోమం, 3వ రోజున శ్రీరామ భక్తోత్సవ కళ్యాణంతో పూర్ణావతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు వివరించారు. నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో సీతా రామ కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని వసంత నవరాత్రోత్సవాలు అంటారు, దీన్ని రామనవరాత్రోత్సవాలు అంటారు. మనకు ప్రతిపద నుంచి నవమి పర్యంతం స్వామివారికి ఉదయం వేళ పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం జరుగుతుంది. ఈ నవరాత్రోత్సవాల్లో చివరి 3 రోజులైనటువంటి అంటే సప్తమి మొదలుకొని సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల పాటు స్వామివారి యొక్క ఆలయంలో సీతారామ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పుణ్యాహవాచనము, తర్వాత రుక్మిక్ వర్ణము, రక్షాబంధనము, యాగశాల ప్రవేశము, మంటపారాధన, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు, మూలమంత్ర హవన కార్యక్రమం జరిగింది ఆలయంలో జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది స్వామివారి యొక్క కళ్యాణానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా దంపతులతో మంత్రి కేటీఆర్ శుక్రవారం రోజున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్కు విచ్చేసిన సంగ్మా దంపతులను ప్రగతి భవన్కు ఆహ్వానించిన కేటీఆర్ వారితో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. హైదరాబాద్ పర్యటన నిమిత్తం విచ్చేసిన మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా దంపతులను శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కాగా సంగ్మా దంపతులను కేటీఆర్తో పాటు ఆయన సత్యమణి శైలిమ శాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చివరకు పెళ్లి సమయం వచ్చేసరికి ప్రియుడు నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం జవహర్లాల్ తండాలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రియురాలు ఆందోళన నిర్వహించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం జవహర్లాల్ తండాలో చోటు చేసుకుంది. 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్న తర్వాత యువతిని శారీరకంగా లొంగ తీసుకుని పెళ్లి చేసుకోను అని ముఖం చాటేయడంతో వీర్నపల్లి మండలం జవహర్లాల్ నగర్ తండాలో ప్రియురాలు ఆందోళన చేపట్టింది. జవహర్లాల్ నాయక్ తండాకు చెందిన భూక్యా అభిలాష్ అనే యువకుడు రుద్రంగి మండలానికి చెందిన ఓ యువతితో 4 ఏళ్లుగా ప్రేమాయణంలో ఉన్నాడు. దీంతో యువతి తనను పెళ్లి చేసుకోమని అడిగేసరికి ముఖం చాటేశాడు అభిలాష్.
युवती तन कुट सभ्यु कल जवाहरलाल नायक तंडा चेरकोनी युवक इंटा तन को आंदोलन तन नये चेयर डिमेंड आंदोलन चपटी लारजीकना तर चूसा अम्म ना चूस अन्नी विधा इपड़ेमो मोसम से యాసంగి వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోనరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రోజున టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో వరిధాన్యాన్ని పండించిన రైతుల నుండి కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రోజున కోనరావుపేట మండల వ్యాప్తంగా ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేయడమే కాకుండా అనేక చోట్ల కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంట్లో భాగంగా కోనరావుపేట మండల కేంద్రంలో స్థానిక ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మలయాళ దేవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల నోట్లో మట్టి కొడుతూ వారి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం మొండి వైఖరిని ప్రదర్శించడం న్యాయం కాదని వెంటనే కొనుగోళ్లపై తగు నిర్ణయం తీసుకునే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుంది అని అన్నారు. కార్యక్రమంలో వారి వెంట కోనరావుపేట ఎంపీటీసీ దేవరకొండ నరసింహాస్ గారి తిరుపతి టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రైతులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి మన ఎంపీటీ గారు మన మన మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ దేవయ్య గారు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరికీ నాకు నమస్కారం. అయితే ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ వడ్లు కొనమని చెప్పి మొండి వైఖరితో ఉన్నది. మన స్టేట్ గవర్నమెంట్ మన వడ్లు పండిస్తున్నాము. రైతులం మన వడ్లు పండించినప్పుడు వడ్లు కొనాలని చెప్పి మనం ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం మేము ఆగనీయమని వడ్లు కొనేంత వరకు ఎక్కడికైనా వెళ్తామని ఢిల్లీ వరకు వెళ్ళైనా కొట్లాడతామని చెప్పి మేము అందరం కార్యకర్తలందరం అంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వడ్లు కొనాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ కోనరాపేట మండలంలో బీజేపీ వడ్లు కొనాల మోడీ ప్రభుత్వం వడ్లు కొనాలని దానికి కొనార్దన అందుకు నిరసన కార్యక్రమాలు ఇవాళ కోరపేడు మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మోడీ దిష్టి బొమ్మ కూడా దానం చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాం. ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం వడ్డు కొనని అంటుంది కాబట్టి ఈ నిరసన కార్యక్రమాలు 4 రోజుల నుంచి చేసుకుంటున్నాం. రేపు ఢిల్లీలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలతో ఉన్నది. ప్రభుత్వం ఇంతకుముందే గోయల్ గారు అన్నట్టు మేము నూకలు తింటాం గడక తింటాం ఇవన్నీ మాకు తెలుసు ఏం తినాలన్నది. కానీ పంజాబ్ కానీ రాష్ట్రాల్లో ఉన్నట్టు మన వడ్లు కూడా ఇక్కడ కొనుగోలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అందుకొరకే కేసీఆర్ గారు ఈ పట్టుదలతో మేము రైతులను కూడా ఎట్లా కాపాడుకోవాలా కానీ మా ముఖ్యమంత్రికి తెలుసు. అందుకొరకే ఇవి రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక్కడికి అనుగుణ వాళ్ళ సపోర్ట్గా మీ వాళ్ళ అందరూ మండలంలో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. జై పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు కారణంగా మా శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు కోనరాపేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తరుణంలో ఎప్పటి నుండో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతంగా ఉష్ణోగ్రత ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ హెచ్చుతగ్గులను బట్టి అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ తీవ్రత ఎండ ఉంటుంది. ఆ ఎండ ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి వరిధాన్యము ఖచ్చితంగా కొంచెం నూకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలు కూడా మీరు ప్రతిదాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి తప్పకుండా దాన్ని కొనుగోలు చేయాలి. మీరు కొనుగోలు చేసినట్టయితే రాష్ట్రాలు మొత్తం మంచిగున్నట్టయితేనే దేశం బాగుంటుంది. కాబట్టి దాన్ని గుర్తించుకోండి ఖబర్దార్ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు మిన్నంటాయి. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయడమే కాకుండా అనేక చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బోయినపల్లి మండల వ్యాప్తంగా ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ నిరసనలు కొనసాగాయి. మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
कार्यक्रम में मंडल कोऑपरेशन सभ्यु मोहम्मद अज्जू टीआरएस नायक कुंटी शंकर संबा लक्ष्मीराजा भीमनाथ रमेश एडपल्ली बाबू लंकल सत्यनारायण रेड्डी मार्केट कमिटी डायरेक्टर अनिल कुमार आलपल्ली राजु तदितरुलु उन्नारु। बीजेपी తెలంగాణ రాష్ట్ర రైతన్నలను ఆగం చేసే క్రమంలో పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా సాస్తారం చేస్తూ మా తెలంగాణ రైతులను ఆగం చేసే పరిస్థితి చేస్తున్నారు। కావున మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పిలుపు మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రణాళికతో భాగంగా రైతు వ్యతిరేకత ప్రణాళికతో భాగంగా ఈరోజు భోజనపల్లి మండల కేంద్రంలో केन्द्र दृष्टि बोम दान जो केसीआर पी मेरे को तेलंगा मैं वर्किंग प्रेसीडेंट आदेश मेरे को केन्द्र प्रभुत्व मन प्रधान मोदी गारी दृष्टि बोम जी मंडल केन्द्र में प्रति रूप दिन सहक मरी वरिधा पंजाब लंटोर इकड़ा को हरियाणा गुंटूर లేదంటే తెలంగాణలో కొనడం లేదు। కాబట్టి ఈ వేసింగి వరి పంటను ఖచ్చితంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ మండి వైఖరిని వదులుకొని మరి వేసింగి చేసిన వడ్లను ఖచ్చితంగా కొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావం ఇచ్చినటువంటి మండి వైఖరిని మానుకొని తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వేసింగి మరియు వానాకాలం పంటలు రెండింటిని కూడా ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు వారం రోజుల నుండి ఢిల్లీలో మన రైతుల పక్షాన చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు గాని అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు। వారికి మద్దతుగా ఈ రోజు మనము బోయినపల్లి మండల కేంద్రంలో ప్రతి ఇంటికి ఇంటిపైన ప్రతి రైతు నల్ల జెండాలు వేయాలనే ఆదేశాల మేరకు ప్రతి రైతు కూడా నల్ల జెండాలు వేయవేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తా ఉన్నారు। మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం। ఇంతకుముందు కూడా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము ఇంతకుముందు తీర్మానాలు చేసి కూడా మంత్రి పీయూష్ గోయల్ గారికి పోస్ట్ చేయడం జరిగింది। ఇక ముందైనా ఇలాంటి మొండి వైఖరిని మానుకోవాలి, వడ్ల కొనుగోలు చేసి వెంటనే రైతులకు సపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు మేము కోరుతా ఉన్నాం। వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఆలయ ఈవో రమాదేవికి వినతి పత్రాన్ని సమర్పించారు। ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి మాట్లాడుతూ వేలాదిగా భక్తులు విచ్చేసే రాజన్న ఆలయంలో భక్తులకు సౌకర్యాల విషయంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, క్యూ లైన్లతో పాటు గోశాల తదితర ప్రాంతాలలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, వెంటనే వాటిపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రంలో కోరినట్లు వివరించారు। వేములవాడ రాజన్న ఆలయానికి దర్శన నిమిత్తం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేములవాడ ఆలయ ఈవోకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి మాట్లాడుతూ క్యూ లైన్లలో గంటల తరబడి నిలిచి ఉండే భక్తులకు అన్నదాన కార్యక్రమాలతో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వవలసిన అవసరం ఉందని, అంతేకాకుండా ఎక్కడ కూడా మంచినీటి సౌకర్యం కల్పించిన దాఖలాలు కూడా లేవని అన్నారు। వేసవి కాలం తీవ్రతను తట్టుకోవడానికి వారికి సౌకర్యాలు కల్పించాలని కోరారు। అంతేకాకుండా గతంలో నిర్వహించిన 25 రూపాయల నాణ్యత గల భోజన క్యాంటీన్ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించాలని, దీంతో పాటు ధర్మగుండంలో నీటిని శుభ్రపరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు। వీటితో పాటు ఆలయంలోనికి ప్రత్యేకంగా నిలిచిన కోడెలకు ప్రత్యేక సంరక్షణ చేపట్టాలని వారు ఈ సందర్భంగా వినతి పత్రంలో కోరినట్లు వివరించారు। కార్యక్రమంలో చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, కూరగాయల కుమ్రయ్య తదితరులు హాజరయ్యారు। ఇంతకుముందు 25 రూపాయలకు క్యాంటీన్ ఉండే పేద భక్తులు రాజన్న భక్తులు వాళ్ళ క్యాంటీన్లో ప్రతి ఒక్కరు భోజనాలు చేస్తుండే, ఈ 2 సంవత్సరాలు కరోనా చేయబట్టి అది ఆగిపోయింది కాబట్టి తప్పకుండా అది పునర్జంగా మళ్ళీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది। దీనికి అన్నిటికీ సానుకూలంగా పెద్దలు ఈవో గారు మంచి స్పందనతోని తప్పకుండా పేదల కోసం పేద యాత్రికుల కోసం తప్పకుండా చేద్దామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి యాసంగి వరిధాన్యాన్ని వెంటనే బేషరతుగా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో మిన్నంటాయి। జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన స్వయంగా పాల్గొని కేంద్రం తీరును నిరసించారు।
యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా నిరసనలు మెల్లంటాయి. టీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో స్వయంగా ఆయన ఇంటిపైన నల్ల జెండా ఎగురవేసిన అనంతరం మండలంలోని అనేక ప్రాంతాలలో కూడా రైతుల ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మండీ వైఖరికి నిరసనగా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశామని, రైతులు పండించిన చివరి ధాన్య గింజ వరకు కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, సర్పంచ్ సరోజనారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయగా, మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు వర్ష కృష్ణహరి నేతృత్వంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, వీటిపై కేంద్రం వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలంలోని టీఆర్ఎస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 10 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్షను విడనాడి రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, షరతులు లేకుండా ఇప్పటికైనా కానీ వడ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని గొల్లపల్లి గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంసి చైర్మన్ గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీటీసీ అందరం మా గ్రామం తరఫున ఇలా రైతుల మోడీకి నిరసనగా కేంద్ర ప్రభుత్వం నిరసనగా ఇలా దిష్టిబొమ్మ దగ్ధం చేసి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ఇలా అన్ని రాష్ట్రాల్లో పట్టణ కొనుగోలు చేసి ఒక తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం వండి వైఖరి చూపుతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము వాళ్ళు వడ్లు కొనుగోలు చేసేదాకా వాళ్ళ మెడల నుంచి మేము ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాం. మన నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు, మరి మన మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల రైతాంగంకు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి పైన నల్ల జెండాలు ఎగురవేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను కూడా ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్లో ఈ రోజు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బుద్ది రావడానికి మనము బీజేపీ గవర్నమెంట్ మన రైతులను అగాధం చేయడానికి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మన వడ్లు అంటే వాళ్ళకంటే ఉప్పుడు బియ్యంగా పనిచేయి, మనమే తినమని యొక్క అడ్డమైన మాటలు మాట్లాడుతూ పెద్దరికాలు చేస్తున్న మన మోడీ ప్రభుత్వం దించేదాకా, మన వడ్లను రైతుల వడ్లను కొనేదాకా కూడా మనం ఇంకా ఈ నిరసన కార్యక్రమాలు ఎన్నో చేస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఇలాంటి న్యూస్. తిరిగి రేపటి వార్తలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.